హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో నా గెస్ట్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఆధునీకరణ, అభివృద్ధి అనే పదాలు మన తెలంగాణలో ఎక్కడైనా వినిపిస్తే అక్కడ ఖచ్చితంగా ఐఏఎస్ కిషన్ రావు గారి పేరు కూడా ఖచ్చితంగా వినిపిస్తుంది. ఎందుకంటే పర్యాటక రంగంలో ఆయన చేసిన అభివృద్ధి అసలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. శిల్పారామం కావండి, మన చార్మినార్ కానివ్వండి, ఇలా ఎన్నో, మన నైజాం ప్యాలెస్ దాని అభివృద్ధి చెందడం కానీ, ఏదైనా సరే ఆయన చేసిన సేవలు మామూలు విషయం కాదండి. అందుకే ఆయన మీద ఉన్న పూర్తి నమ్మకంతోనే మన యాదాద్రి పూర్తి బాధ్యతలన్నీ కూడా మన కేసీఆర్ గారు ఆయనకు అప్పగించడం జరిగింది. సో అలాంటి ఆయన ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అడిగి మన యాదాద్రికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అది ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు, ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? సార్ నైస్ టు మీట్ యూ. సార్ సార్ మీరు చెప్తున్నారు ఇందాక నుంచి మనం కాగితీయులు తీసుకోలేదు, అందరి వాస్తు శాస్త్రాలు తీసుకొని మనం కలగలిపి మొత్తం రీసెర్చ్ చేసి మనం కట్టామని మీరు చెప్తున్నారు. అయితే మీరు చెప్తుంది మేము నమ్మాలా, లేకపోతే ఎవరైనా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి మీరు చేసేది మొత్తం చూసి దగ్గరుండి పరిశీలించి ఒక సర్టిఫికేట్ లాంటిది ఏదైనా ఇచ్చారా? వెరీ రిలెవెంట్ క్వశ్చన్ అడిగింది మీరు. కేవలం మా స్థపతుల మీద, మా ఆర్కిటెక్ట్స్ మీద, మా ఆర్ట్ డైరెక్టర్స్ మీదనే మేము ఆధారపడలేదు. ఇవాళ ఒక రాయి పెట్టినామండి, నేను అన్నాను మొత్తం టెంపుల్ కృష్ణశిలతోటి చేసినాము అని చెప్పినాను. కృష్ణశిలలో మరి ఇది 1000 ఇయర్స్లో ఉంటుంది చరిత్రలో అని చెప్తున్నా నేను. మరి ఈ రాయిలో అంత స్తోమత ఉన్నదా, అంత పటుత్వం ఉన్నదా, 1000 ఏండ్లు దాన్ని ఉండగలిగేటువంటి శక్తి ఉన్నదా, మరి ఇవన్నీ ఎవరు సర్టిఫై చేసిన మీకు అన్న డౌట్ మీకు వచ్చింది నాకు తెలుసు. దీనికి నేను చెప్తాను ఇప్పుడు. మనకేంటంటే ఎప్పుడైతే రాయితోటి కట్టాలి అని మనం డెసిషన్ తీసుకున్నామో, అసలు ఈ రాయి ఇంత పటుత్వం ఉన్నటువంటి రాయి ఎక్కడ దొరుకుతుంది అన్నది, వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ ఎన్ ఎక్స్పర్ట్స్ కమిటీ హూ వెంట్ మైన్ టు మైన్, ఎక్కడ మైన్లు ఉన్నాయో అక్కడికి పోయిండ్రు అనమాట. తెలంగాణలో తిరిగిండ్రు, ఆంధ్రాలో తిరిగిండ్రు, వేరే చోట కూడా తిరిగిండ్రు. తిరిగి అల్టిమేట్లీ దిస్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ 3 ఎక్స్పర్ట్స్, వాళ్ళు పోయి గుర్జేపల్లి అనేటువంటి విలేజ్ ఆఫ్ ఒంగోలు డిస్ట్రిక్ట్, అక్కడికి పోయి ఒక మైన్ చూసిండ్రు. ఆ మైన్లో ఉన్నటువంటి రాయి, బ్లాక్ గ్రానైట్ ఏదైతే ఉన్నదో, దట్ ఈజ్ మోస్ట్ సూటబుల్ రాక్ ఫర్ దిస్ అన్నది దే హ్యావ్ సెలెక్టెడ్. ఓకే. దీంట్లో యూ విల్ బి సర్ప్రైజ్డ్, వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ దిస్ కమిటీ వాజ్ రంగునాథ్ మహాపాత్ర అని, హూ వాజ్ గివెన్ మీకు పేపర్లో కూడా ఇంట్రెస్టిండు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇచ్చి రాజ్యసభ మెంబరుగా కూడా చేసి రీసెంట్లీ ఈయన కోవిడ్తో చనిపోయిండు మీకు తెలుసు కదా, ఒరిస్సాలో. సో హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ మెంబర్స్. అంటే ఆ స్టేచర్ ఉన్న వాళ్ళతోటే మేము కమిటీస్ని పెట్టినాం. పెట్టి వాళ్ళు పోయిండ్రు, వాళ్ళు చూసిండ్రు. అక్కడి నుంచి రాయి తీసుకొచ్చి నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, ఈ రాళ్ళన్నీ అక్కడికి పంపినాం. అంటే ఇవి పీసెస్ పంపి వాళ్ళతోటి టెస్ట్ చేయించినాం. చేసి వాళ్ళు టెస్ట్ చేసి ఈ రాయిలో ఆ గట్టితనం ఉన్నది, ఇట్ విల్ నాట్ ఫిజిల్ అవుట్, 1000 ఏండ్ల దానికి కూడా ఉండేటువంటి స్తోమత ఈ రాయిలో ఉన్నది, అందుకొరకు దే హ్యావ్ సర్టిఫైడ్, దే హ్యావ్ గివెన్. మరి తీసుకొచ్చినాం, శిల్పులను పిలిచినాం, 500 మందిని బళ్ళారి నుంచి మన మహాబలిపురం నుంచి పిలిచినాం. ఆళ్ళగడ్డ వీళ్ళందరూ వచ్చిండ్రు. ఆర్ట్ డైరెక్టర్ డిజైన్స్ ఇచ్చిండు, స్థపతి కరెక్ట్ ఉన్నదా లేదా అని చూసి చెప్పిండు, ఆర్కిటెక్టు ఎట్లా ఉండాలి ఏంటి అన్నది ఆర్కిటెక్ట్ చూసి ఎవ్రీథింగ్ ఇస్, మరి ఇవన్నీ చూసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత ఆల్ రైట్ ఇక మీరు ఇది డిజైను మీరు చెక్కటం మొదలుపెట్టండి, యాలీ పిల్లర్స్ ఇట్లా ఉండాలి, ఒక్కొక్క స్తంభం ఇట్లుండాలి, ఆళ్వార్లు ఇట్లా ఉండాలి అన్నది పూర్తిగా చేసి వాళ్ళకి ఇచ్చినాం, వాళ్ళు చెక్కటం మొదలుపెట్టిండ్రు. అయితే కాకతీయులు, చౌలులు వీళ్ళందరూ ఏదైనా కట్టడం కట్టేటప్పుడు వాళ్ళకి సంబంధించిన, వాళ్ళ వంశస్థులకు సంబంధించిన బొమ్మలు కానీ వాళ్ళ శిలారూపాలు కానీ పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు మన తెలంగాణలో మన కేసీఆర్ గారు దీన్ని డెవలప్ చేయబోతున్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన ఏదైనా సైన్స్ ఉంటాయంటారా? నో, వెనకటికి ఏంటంటే ఒక గుడి ఒక కల్చర్ను, ఒక ఏరియా యొక్క కల్చర్ను తెప్పేటందుకు, అంటే ఇవాళ మనం 2021లో ఉన్నాం, 2021లో ఈ కల్చర్ ఏ విధంగా ఉంటుండేది అని తెలిపేది గుళ్ళు అన్నమాట. మీరు బుక్స్ అదంతలు పెట్టండి, గుళ్ళు ఏంటంటే మనకు కళ్ళకు అవపడతాయి. అక్కడ ఇప్పుడు మీరు మన ఆళ్ళగడ్డ దగ్గర ఉన్నటువంటి గుడి ఉంది కదా పెద్దది, మన ఆ గుడి దగ్గరికి పోండి, ఇప్పటికీ మీకు కళ ఉట్టిపడుతుంటుంది. ఎప్పుడో 500 ఏళ్ల కింద కట్టినటువంటి ఇది, ఆ రోజుల్లో ఎట్లా ఉంటుండేది లైఫ్ స్టైలు అది ఇదని. సిమిలర్లీ వెనకటికి ఆ రోజుల్లో ఏముండేది, క్రికెట్ లేదు, క్రికెట్ లేకుంటే జిల్లగోన ఆడేది, జిల్లగోన బొమ్మ దాని మీద ఉంటుంది, సైకిళ్ళు లేవు, బండ్లు ఉండేది, బండ్ల బొమ్మ ఉంటుంది. అంటే ఏంటి, ఆ రోజుల్లో ఉండే కల్చర్ను
అప్పుడు ఎట్లా ఉండి అని తెలిపేది ఉండి గుళ్ళల్లో ఉన్నటువంటి వీళ్ళు చెప్తారన్నమాట. సిమిలర్లీ మన దగ్గర కూడా పీపుల్ ఒక ఇందిరాగాంధీ బొమ్మ ఉన్నది, రాజీవ్ గాంధీ బొమ్మ ఉన్నది, తర్వాత ఇటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ఆయన పోయిన ప్రెసిడెంట్ చనిపోయిన ఆయన ఉన్నట్టు కదా మన అబ్దుల్ కలాం, ఇటువంటి వాళ్ళది ఉన్నది, ఒక సైకిల్ ఉన్నది, ఒక ఒక కారు ఉన్నది, ఒక ఇవన్నీ పెట్టేవరకు మన వాళ్ళు ఏం చేసిండ్రు, పొలిటికలైజ్ చేసి ఇవన్నీ ఎందుకు ఉంటుంది అది అంటే అసలు వాళ్ళకు తెలిసో తెలవకనో పొలిటికల్ ఏదో ఒకటి అది చేసిండ్రు. కానీ మేము అట్లా సీఎం గారి బొమ్మ వేసిండ్రు అని దాంట్లో పేపర్లలో చూసిండ్రు కాబట్టి. ఎందుకంటే ఎప్పుడైతే మన నెహ్రూ గారు చేసినామో, ఎప్పుడైతే గాంధీ గారు చేసినామో, ఎప్పుడైతే రాజీవ్ గాంధీ చేసినామో, అందరితోటి ఈయన కూడా ఇంత పెద్ద గుడి కట్టించినట్టు వాళ్ళు శిల్పుల ఇది ఇది శిల్పులు ఏం చేస్తారంటే ఎప్పటికి కూడా చెక్కిన తండ్రి తన బొమ్మ వేసుకుంటాడు, తన ఫాదర్ తీసుకుంటాడు, మదర్ తీసుకుంటాడు. ఇది సాంప్రదాయం, ఇక్కడే కాదు ఏ గుళ్ళో కూడా సాంప్రదాయం. ఇవాళ మీరు మన సౌత్ ఇండియన్ టెంపుల్స్కి పోండి, ఆ శిల్పి ఫలాను అతను చేసిండు ఇది అని పెట్టుకుంటారు. సిమిలర్లీ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అవన్నీ చెక్కిండ్రు, కానీ అవన్నీ సరే అది పొలిటికలైజ్ చేసిండ్రు కాబట్టి మేము అవి తీసేసినాం అది అన్నమాట. ఒక కారు వేసినాం, ఓ కారు ఫలానే ఇది, ఒక కమలం వేసినాం, ఓ ఇది బీజేపీ అంటారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే దే విల్, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా ఉన్నది, బట్ ఇవన్నీ ఎందుకు అవి ఇవన్నీ తీసేసినాం మేము. ఏది ఇప్పుడా మేము పెట్టలేదు. మరి ఇంకా ఏమైనా ఆలోచించి ఈ పార్టీ సింబల్స్ లాగా ఏమి కాకుండా మన చరిత్రని మన సంస్కృతిని తెలిపేలేవన్నీ కదా. ఇప్పుడు ఎక్కడంటే ఇప్పుడు మేము చెక్కినటువంటి బొమ్మలు వీళ్ళు అయితే చేసిండ్రు చాలా బ్యూటిఫుల్, నాట్ కనెక్టెడ్ టు ఎనీ పొలిటికల్ దిస్ థింగ్. ఓకే, వాళ్ళు చేసింది. ఇప్పుడు మన నరసింహస్వామి ఉన్నాడు, నరసింహస్వామి అంటే ఇప్పుడు మన ఎన్నో బొమ్మలు ఆయన ఎన్నో రకాలు ఉన్నాయి దగ్గర దగ్గర వరల్డ్లో, ఎక్కడెక్కడో నరసింహస్వామి యొక్క ఇది ఉన్నాయన్నమాట గుళ్ళు ఉన్నవి, అది మనకు అన్ఇమాజినబుల్ ఇవన్నీ. అటువంటివి తీసుకొని మన శిల్పులు బాగా చెప్పిండ్రు, చెక్కిండ్రు, చాలా బాగుంది, వాళ్ళు చేసిన పని చాలా మెచ్చుకోదగ్గది. వాళ్ళకి ఏంటంటే ఇన్నేళ్ల తర్వాత మాకు మా నైపుణ్యం చూపించేటందుకు మాకు గొప్ప అవకాశం దొరికిందని వాళ్ళే చాలా సంతోషంగా ఎక్స్ప్రెస్ చేయటం. ఇక్కడ డబ్బు కాదు సార్, మాకు డబ్బు లేకున్నా పర్వాలేదు, కానీ మా కళను మీరు ప్రొజెక్ట్ చేసిండ్రు అదే చాలు మాకు అన్నటువంటి. ఈ మధ్య కాలంలో ఇలా గుళ్ళు కట్టడం చాలా అరుదుగైంది సార్, తగ్గిపోయింది కదా బాగా. అవును, అంతకుముందు యాదగిరిగుట్ట ఇంత ఉండేది, ఇప్పుడు మీరు ఇంత ఎక్స్పాండ్ చేశారు. అయితే అసలు కింద తట్టుకుంటే సార్ మొత్తం రాయితో కడుతున్నారు, మొత్తం 8 గోపురాలను మనం అనుకుంటున్నాం, ఇంత పెద్ద ఎక్స్పాండిచర్ అంతా కూడా కింద భూమి తట్టుకోగలదంటారా? ఒకవేళ ఏదైనా జరగదని జరిగితే ఎట్లా? మేము ఫస్టే దాని గురించి చాలా ఆలోచించి దీంట్లో ఎక్స్పర్ట్స్ ఎవరు లైక్ డాక్టర్ బాబురావు అని ఉన్నాడు అనుకోండి, ఫార్మర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, డాక్టర్ రమణారెడ్డి, డాక్టర్ జేఎన్టీయు ప్రొఫెసర్స్, వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్, దే అడ్వైజ్ అదర్ కంట్రీస్, అంటే వాళ్ళు అంత పెద్ద నాలెడ్జబుల్ పర్సన్స్ అన్నమాట. వాళ్ళందరితోటి ఒక కమిటీ వేసినాం. ఓకే, విన్నారా? కమిటీ వేసి వాళ్ళు వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చి ప్రతిదీ చూసి వాళ్ళు మాకు సర్టిఫై చేసిండ్రు, నో ప్రాబ్లం, యూ కెన్ గో హెడ్. అంటే సో ఫార్ యాజ్ దానికి మీకు ఐ హ్యావ్ ఆన్సర్, సో ఫార్ యాజ్ రాయిలో స్తోమత ఉన్నదా ఐ హ్యావ్ ఆన్సర్. తర్వాత బాండేజ్ నేను చెప్పిన, బాండేజ్ నేను సున్నం యూజ్ చేస్తులేను, ఇది మన సిమెంట్ యూజ్ చేస్తులేను, సున్నం, కరక్కాయ, బెల్లం అది ఇది వేసి పెట్టి గానుగతోటి తిప్పి చేసినాం. మరి అది ఆ పట్టుతో దీంట్లో ఉన్నదా, అసలు ఉండగలుగుతుందా? మీరు ఇది ఓదాని మీద పెట్టిండ్రు, రేపు ఇది ఓడి పడిపోతే గొడవ అవుతుంది కదా అన్న ఇటువంటి డౌట్స్ కూడా మేము చాలా కేర్ఫుల్గా తీసుకున్నాం. దీనికి బెంగళూరులో ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, ఒక ఆఫీసు, వాళ్ళని పిలిచి వాళ్ళతోటి అన్ని టెస్ట్ చేయించి వాళ్ళ సర్టిఫికెట్స్ తీసుకున్నాం. తర్వాత గుళ్ళో మేము అన్ని సప్తతల గోపురాలు ఉన్నాయి ఏంటి కదా, ప్రతి గోపురానికి పెద్ద పెద్ద డోర్స్ కావాల్సి వస్తుంది, టీక్వుడ్తో చేయించినాం. అసలు ఇది టీక్వుడ్డేనా, అసలు ఇది ఉంటుందా? దీనికి కూడా ప్రత్యేకమైనటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళతోటి చేసినాం. ఇట్లా ఏది మేము చేసినా కూడా థర్డ్ పార్టీ, ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది మీ శాస్త్రం ప్రకారం ఏదైతే ఉన్నదో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం చేసినామంటుండ్రు, ఆగమ శాస్త్రీయ శాస్త్రం ఇది అది, ఈ శాస్త్రం ప్రకారం కరెక్ట్ ఉన్నదా అని చెప్పేటందుకు అవుట్ సైడ్ ఇది లైక్ శివనాగిరెడ్డి గారు అని ఉన్నారు, లైక్ తిరుపతిలో ఎవరైతే స్థపతి అడ్వైజర్ ఉన్నారో, చెన్నైలో స్థపతి అడ్వైజర్ ఉన్నారో, వాళ్ళంతా చాలా నిష్ణాతులు, వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్సు, వాళ్ళతోటి కమిటీ పెట్టి వాళ్ళని ఫ్రీక్వెంట్గా పిలిచి చూడండి సార్ మేము కట్టే గుడి కరెక్ట్గా ఉందా, శాస్త్ర ప్రకారంగా ఉందా,
ఆ వైకానిక శాస్త్రం బాగుందా, ఆగమ శాస్త్రి ఉన్నదా, ఇది ఎట్లా ఉన్నది, వాళ్ళందరూ చూసి ప్రశస్తంగా ఉన్నది అని వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ వాళ్ళకు ఉన్నాయన్నమాట. అయితే ఏ దాంట్లో కూడా మనం ఎంగేజ్ చేసిన వాళ్ళని మీద ఆధారపడకుండా థర్డ్ పార్టీ వాళ్ళతోటి కూడా మనం ఇది చేసినాం అన్నమాట. సార్, ఇప్పుడు ఈ కొత్తగా ఈ యాదాద్రి అంతా బాగానే ఉంది సార్, పాత నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, దాన్ని ఎలా ప్లాన్ చేయబోతున్నారు? దానికి ఇది అయిపోయిన తర్వాత దానికి కూడా మేము ఎట్లయితే ఇప్పుడు కాన్సెప్ట్ ప్లాన్ ఉన్నదో దాన్ని కూడా రెడీ చేయమని చెప్పినాము. అది కూడా చాలా వెరీ ఓల్డ్ టెంపుల్, అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ దర్శనం చేసుకొని పోతారు. దాన్ని కూడా మేము డెవలప్ చేసేందుకు ట్రై చేస్తున్నాం. బట్ వన్స్ ఇట్ ఈజ్ ఓపెన్ అంటే మెయిన్ టెంపుల్, మిగతా అన్నీ మేము టేకప్ చేస్తున్నాం, అవన్నీ మా ఏజెండాలో ఉన్నవి. సార్, మన నరసింహస్వామి అంటేనే ఉగ్రరూపం, ఆయనకి మొక్కులు తీర్చుకునేటప్పుడు మన వాళ్ళు జంతు బలి అనేది ఉంటుంది, దాన్ని ఇప్పుడు నిషేధిస్తున్నారా? ఉంటుందా సార్? లేదండి, పైన అటువంటిది ఉండదు. ఓకే, కింద మీకు స్వామి ఉన్నారు కదా, అక్కడ కొంతమంది వాళ్ళకు ఆచార వ్యవహారాలు, వాళ్ళ సాంప్రదాయాలు ఎట్లుంటుంది, దాంట్లో మేము ఇంటర్ఫియర్ కాము. పైన మాత్రం ఇటువంటివి ఏది ఉండదు, పైన ఒక పవిత్రంగా ఉంటుంది. తిరుపతి వద్దకనే మీకు అనుకోండి, ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తిరుపతిలో పైన అలో చేయరు కదా, మా దగ్గర కూడా చెయ్యం. ఇంకా ప్రత్యేకంగా ఈ టెంపుల్ కోసం ఎలా ఏమన్నా రూల్స్ తీసుకొచ్చారా, అంటే తిరుపతిలో పంచగట్టుకుని వెళ్ళాలి ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి రూల్స్ ఏమన్నా కొత్తగా ఏమన్నా? ఇప్పుడు లేదండి, తిరుపతిలో ఏదైతే ఉన్నదో మేము వన్స్ ఓపెన్ అయ్యే స్టేజ్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ తిరుపతిలో ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మేము వెళ్ళి ఫాలో అయ్యారన్నమాట. అది మాకు ఇది, ఎందుకంటే తిరుపతి ఇదే గైడింగ్ ప్రిన్సిపల్ లైన్ మాకు. అది ఇప్పుడు డోనర్ కాటేజెస్ ఉన్నవి, అక్కడ వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఇస్తాము, ఇక్కడ కూడా ఇస్తాం, ఇట్లా ఈ విధంగా ఉంటుంది అన్నమాట.